सो हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल HN मोटोव्लॉग्स। फाइनली मनम इंडियन ट्रैन सीरीज अयिते मल्ली स्टार्ट चेसेसाम अन्नमाट। सो लास्ट टाइम इंडियन ट्रैन सीरीज चेसामु, ईसारी एंदंटे चाला कोत्त ट्रैन्स लास्ट टाइम एवैते एक्सप्लोर चेयलेदो అవన్నీ ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తాను అన్నమాట, మీకు మంచిగా అయితే చూపిస్తాను। సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు మీ ముందుకి తీసుకొస్తాను। ఇప్పుడు మనం తిరుపతిలో అయితే ఉన్నాం। సో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా మీకు, తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా అయితే ఉన్నాం అన్నమాట। సో మనం తిరుపతి నుంచి వెళ్తున్నాము విశాఖపట్నంకి। సో డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ అయితే ఉంది। సో చాలా స్పెషల్ అన్నమాట ఈ ట్రైన్ అయితే। నేను ఎప్పటి నుంచో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, మొత్తానికి ఈ రోజు అయితే కుదిరింది। సో నేను నెల్లూరులో ఎక్కొచ్చు, లేదంటే ఒంగోలులో ఎక్కొచ్చు, ఎక్కడి నుంచైనా ఎక్కొచ్చు అన్నమాట ఈ ట్రైన్ ని। ఎందుకంటే మా ఊరి మీద నుంచి వెళ్ళేది, కాకపోతే ఏంటంటే ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కితే ఆ ఫీలింగ్ బాగుంటదని అయితే నేను బస్సులో ఇక్కడ వరకు ట్రావెల్ చేసుకుంటూ అయితే వచ్చాను। సో ఇప్పుడైతే తిరుపతి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం, అసలు ట్రైన్ ఎట్లుంటుంది ఏంది అనేది అయితే నేను మీకు చూపిస్తాను। ట్రైన్ వచ్చేసి మనకి 9:55 PM అంటే నైట్ 9:55 ఉంది। సో టైం వచ్చేసి ఇప్పుడు 9:25 అయితే అవుతుంది, కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట। నాకు తెలిసి ఈ పాటికి ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేసి ఉంటారు। సో ఒకసారి స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం, ట్రైన్ ఎట్లుంటుంది ఏందనేది అయితే చూపిస్తాను అనమాట నేను మీకు। నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి। సో నేనేం వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి। అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తున్నా, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను ఫాలో అవ్వండి। సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీ సపోర్ట్ని అయితే పెంచండి। లోపలికి అయితే వెళ్ళిపోదాం। సో స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము। మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే ఇచ్చారనమాట। యాక్చువల్లీ స్టేషన్ బయట రికార్డ్ చేస్తుంటే అక్కడ పోలీసులు అయితే చేయొద్దని అన్నారు, ఈ అగ్నిపత్ ఇష్యూ జరుగుతుంది కదా, సో దానివల్ల అనుకుంటున్నాను నేను। అండ్ నా డిన్నర్ కోసం అయితే మొక్కజొన్న కంకులు తీసుకున్నా, ఇంక ఇదేనమాట ఈరోజు నైట్కి నా డిన్నర్ అయితే। సో ఇప్పుడు వచ్చేసి 5th ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే నడుచుకొని వెళ్తున్నాను। సో మన ట్రైన్ అయితే చూడొచ్చు ఏడే ఉంది, నాకు అసలు చాలా వింతగా ఉందన్నమాట ఈ ట్రైన్ని చూస్తుంటే। సో చూస్తున్నారు కదా అసలు, సో డబుల్ డెక్కర్ పైన కింద రెండు అయితే ఉంటాయి। ఈ కింద కూర్చున్న వాళ్ళు చూడండి ఎంత డౌన్లో ఉన్నారు అసలు। సో ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది, నా పరిస్థితి ఎట్టుంటుందో ఏమో నాకైతే ఏం అర్థం కావట్లే। అండ్ వర్షం పడుతుంది అనమాట ఇక్కడంతా। సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 22708, తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్యలో అయితే ఉంటుంది। తిరుపతిలో నైట్ 9:55కి స్టార్ట్ అవుతుంది, అండ్ విశాఖపట్నం వచ్చేసి మార్నింగ్ 10:30కి అయితే దింపుద్ది అనమాట। సో ఓవర్ నైట్లో తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ద బెస్ట్ ట్రైన్ అసలు। కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది, అది మన కోచ్ దగ్గరికి వెళ్ళాకైతే నేను మీకు చెప్తాను ఏందని అనేది। సో కరెక్ట్గా ఇంజన్ దీని వెనకాల ప్యాంట్రీ కారు అండ్ దీని వెనకాల బోగి అయితే వచ్చిందనమాట మనకి, సో C1 బోగి। సో ట్రైన్ అయితే ఫుల్ కామెడీగా ఉంది। సో కింద సీట్లు కొన్ని ఉన్నాయి, పైన కొన్ని ఉన్నాయి। సో ఇప్పుడైతే ఈ ట్రైన్ డీటెయిల్స్ గురించి మాట్లాడేసుకుందాం, తర్వాత లోపలికి వెళ్ళాక మీకు వ్యూ అయితే చూపిస్తాను। నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి లగేజ్ అయితే పెట్టేసి వచ్చాను, లోపల చాలా మంది ఉన్నారనమాట, అందరూ ఇప్పుడే ఎక్కి లగేజ్ సర్దుకుంటున్నారు। సో డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేను బయటకు వచ్చి అయితే బ్లాగ్ చేస్తున్నాను అనమాట। సో ఈ ట్రైన్లో వచ్చేసి మొత్తం మనం 760 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం। 13 hours 10 minutes అయితే ఉంటుందన్నమాట జర్నీ। టోటల్ వచ్చేసి 16 stops అయితే ఆగుతుంది ఇది వచ్చేసి। సో ఇది వచ్చేసి కంప్లీట్ AC ట్రైన్ అనమాట, మనకి సండే, వెనస్డే, ఫ్రైడే అయితే రన్ అవుతుంది తిరుపతి నుంచి విశాఖపట్నం వైపు। సో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ట్రైన్ చూడండి మామూలు బోగి కన్నా హైట్ ఎక్కువ ఉంది, అండ్ కిందకి చూసుకుంటే ఇదిగో చూడొచ్చు మీరు, సో మామూలు ట్రైన్ కన్నా చాలా కిందకు ఉందన్నమాట ఇది। చక్రాలు ఏడున్నాయో నాకైతే అర్థం కావట్లేదు, ఓహో ఈడ చక్రాలు ఉన్నాయి కాబట్టి మిగతా ఏరియాలో డౌన్ పెట్టారు। సో ఆ విధంగా అయితే ఉందన్నమాట ఈ ట్రైన్। సో దానికి తగ్గట్టే లోపల సిట్టింగ్ కూడా ఉంది। సో మనకి తలకాయ నొప్పిందంటే ఈ ట్రైన్లో స్లీపర్ అయితే ఉండదు, ఓన్లీ AC చైర్ కార్ అనమాట, కూర్చొని వెళ్ళాలి 13 గంటలు ఇప్పుడు ఓవర్ నైట్ మొత్తం కూర్చొని వెళ్ళాలి ఈ ట్రైన్లో, అది పెద్ద టార్చర్ ఇప్పుడైతే మనకి। బట్ మనం రకరకాల ట్రైన్స్ అయితే ఎక్కాం కానీ ఎప్పుడు డబుల్ డెక్కర్ అయితే ఎక్కలేదు। సో డబుల్ డెక్కర్ ఎక్స్పీరియన్స్ అవుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నాకు తెలుసు తిరుపతి విశాఖపట్నం మధ్యలో ట్రైన్ ఉంది అని, సో ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా, ఫైనల్లీ ఈ రోజు అయితే అది నెరవేరింది। విశాఖపట్నం ద సిటీ ఆఫ్ డెస్టినీకి అయితే వెళ్తున్నాం మనం। సో ఒకసారి అయితే ట్రైన్ లోపలికి వెళ్ళిపోదాం, మీకు ట్రైన్ లోపల చూపిస్తాను ఎట్లుంటుంది ఏందని అనేది। సో ఇక్కడంతా నార్మలే, సో నార్మల్ అన్ని ట్రైన్స్కి ఎలా ఉంటుందో అలాగేనమాట। సో స్లైడ్ ఓపెన్, సో ఇక్కడ మనకి కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి। సో ఇవన్నీ నార్మల్ అన్ని ట్రైన్స్ ఏ హైట్లో ఉంటాయో ఆ హైట్లో అయితే ఉన్నాయి। సో ఇక్కడ నుంచి మనకి 2 decks అయితే విడిపోతుంది, సో పైకి ఒక డెక్ వెళ్ళొద్ది, సో కిందకు ఒక డెక్ ఉంది చూడొచ్చు, మనది వచ్చేసి కిందది అనమాట। సో మీకు పైకి చూపిస్తాను, కిందది చూపిస్తాను। సో కిందకి మెట్లు దిగి అయితే వెళ్ళాలి। సో లోపలికి రాగానే ఇది మన సీట్ నెంబర్ అయితే సో ఇదంతా చూడొచ్చు అండ్ లిమిటెడ్ సీట్స్ అన్నమాట. సో లోయర్ డెక్ అప్పర్ డెక్ వచ్చేసి సో చాలా కిందకు ఉంది. అసలు మన ప్లాట్ఫామ్ చూడండి మన లెవెల్కి అయితే వచ్చింది. సో పైకి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ కొన్ని కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. ఇవి వస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో లోపల అయితే చాలా రష్గా ఉంది. సో మన తెలుగు స్టేట్స్లో మన తెలుగు వాళ్ళ ముందు బ్లాగ్ చేయాలంటే నాకు ఎస్పెషల్లీ ఎక్కడ లేని మొహమాటం అంతా వస్తుంది అనమాట. ఎక్కడ నవ్వుతారో మనం చూసి అని చెప్పి నాకు ఇప్పటికీ 1.5 year నుంచి బ్లాగింగ్ చేస్తున్నా కూడా ఇప్పటికీ నాకు టెన్షన్ అయితే ఉంటుంది మన తెలుగు వాళ్ళ ముందు బ్లాగ్ చేయాలి అంటే. సో ఇక్కడ చూడొచ్చు పెద్ద అక్షరాలతో డబల్ డెక్కర్ అని అయితే రాశారు. నేను చెప్తున్నా కదా కొత్తగా అసలు డబల్ డెక్కర్ అంటే తెలియని వాళ్ళు సడన్గా వచ్చి ట్రైన్ చూశారంటే ఇందిరా ఇంత మంచిగా ఉంది ఏంది ఇంత బాగుంది అని అయితే అనుకుంటారు. బట్ ఒక చిన్న ఇదేంటంటే లోపల పక్క స్లీపర్ ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది. నాకు ఫేర్ వచ్చేసి జస్ట్ 1000 రూపీస్ పడింది అంతే. 1020 రూపీస్ ఏమో పడింది, తక్కువే. ఇంకా కొంచెం ఎక్కువ పెట్టి ఎక్స్ట్రా స్లీపర్ ఆప్షన్ కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది అనమాట. అదొక్కటైతే మిస్ అవుతున్నాము ఎందుకంటే ఓవర్ నైట్ ఉండే ట్రైన్ కూర్చొని వెళ్ళాలంటే అస్సలు వల్లయ్యే పని కాదనమాట అది. ఇంకా నేను ట్రై చేయాలి తప్పదు కాబట్టి వచ్చాను చెప్పాలంటే. సో ఈ ట్రైన్ సర్వీసెస్ వచ్చేసి మనకి 2016 Decemberలో అయితే ట్రయల్ రన్ చేశారు. ఇనార్గల్ రన్ అంటారు కదా అదైతే అప్పుడైతే స్టార్ట్ చేశారనమాట. బట్ నాకు తెలిసి రెగ్యులర్గా వాడుకలోకి వచ్చిందైతే నేను అనుకోవడం 2019 నుంచి. నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఆ ఇన్ఫర్మేషను. స్టార్ట్ అయింది తిరుపతి నుంచి విశాఖపట్నంకి, ఇనార్గల్ రన్ మాత్రం స్టార్ట్ అయింది వచ్చేసి December 2016 అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ 6 years బ్యాక్. సో మీకు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో దట్ మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఇదైతే చాలా చిన్న ట్రైను. మొత్తం మనకి ఇందులో వచ్చేసి 10 బోగీస్ అయితే ఉంటాయి. అందులో 2 వచ్చేసి జనరేటర్ అనమాట అండ్ 8 వచ్చేసి డబుల్ డెక్కర్ బోగీలు. సో చాలా చిన్న ట్రైన్ ఇది. అసలు జస్ట్ అంటే జస్ట్ 8 బోగీలతో అయితే నడుస్తుంది మనకి ట్రైన్ అంతా వచ్చేసి. సో తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు నెంబర్ వచ్చేసి 22708. అదే మనం విశాఖపట్నం నుంచి తిరుపతి వచ్చేసేటప్పుడు నెంబర్ వచ్చేసి 22707 అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో టికెట్స్ పరంగా మనకైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మ్యాక్సిమం దీని టికెట్స్ అయితే దొరుకుతాయి. వీకెండ్ టైమ్స్ ఏమన్నా ఇబ్బంది పడవచ్చేమో కానీ నార్మల్ డేస్లో అయితే పక్కా టికెట్స్ అయితే దొరుకుతాయి అనమాట. నేను జస్ట్ 1 day బ్యాక్ బుక్ చేసుకున్నాను అంతేను. అది మిస్ అయితే వర్ష కండిషన్లో తత్కాల్లో పక్కా దొరుకుతాయి అనమాట టికెట్స్. టికెట్స్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఇక్కడ చూడొచ్చు మ్యానుఫ్యాక్చర్డ్ బై రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా అని అయితే రాశారు. సో మనం ఇప్పటి వరకు ICF కోచ్ LHV కోచెస్ మాత్రమే విన్నాము. ఇది వచ్చేసి RCF కోచ్ అనుకోవచ్చు రైల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే. సో సరదాగా అంటున్నాను. కపుర్తలా అంటే మనకి పంజాబ్లో ఉంటుంది అనమాట. సో పంజాబ్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఈ కోచెస్ అన్నీ మనకి. సో మన పక్క ప్లాట్ఫామ్లోకి కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ఇప్పుడే. ద మోస్ట్ ఫేమస్ ట్రైన్ ఇన్ తెలుగు స్టేట్స్ అనమాట కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చేసి. ఎప్పుడూ రష్ ఉంటుంది దీంట్లో. సో ఈ ట్రైన్లో వచ్చేసి మొత్తం మనకి సిట్టింగ్ వచ్చేసి 120 people అయితే పడతారు. సో ఇక్కడ వచ్చేసి 15 అనమాట అండ్ అటు సైడ్ వచ్చేసి 7 పడతారు. పైన వచ్చేసి 49 అండ్ కింద వచ్చేసి 47 people అయితే పడతారు. ఒక చిన్న ప్రాబ్లం నేను ఫేస్ చేస్తుంది ఏంటంటే సో బ్యాగ్ కనుక పెద్దదైతే లగేజ్ పట్టదు అనమాట. సో ట్రాలీస్ కానీ ఇవేమైతే ఇక్కడ పట్టవు. సో కాళ్ళకాడ పెట్టుకోవడమేను. ఆల్రెడీ టైం అయితే అయ్యింది. ఈ పాటికైతే స్టార్ట్ అవ్వాలి. 9:55 అయిందనమాట. ఏందో ఇంకా స్టార్ట్ చేయాల. సో తిరుపతి నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. బా ఎంత బాగుందో ఇట్లా రన్నింగ్ తిరుగుతుంటే ఈ ట్రైన్. సో బాయ్ బాయ్ తిరుపతి. మళ్ళీ నాకు తెలిసి 4 రోజుల తర్వాత కలుసుకుందాం. సో చాలా పెద్ద స్టేషనే మనకి ఏపీలో. 1 of the ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ తిరుపతి వచ్చేసి. సో ట్రైన్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టాప్లో అయితే ఆగింది. సారీ, సెకండ్ స్టాప్. తిరుపతి తర్వాత ఫస్ట్ స్టాప్ అనమాట. సో సెకండ్ స్టేషన్ ఇది వచ్చేసి రేణిగుంటలో అయితే ఆగిందనమాట. సో ఇంజన్ పక్కన వస్తే తలకాయ నొప్పి ఏంటంటే వాటర్ అమ్ముకునే వాళ్ళు కానీ ఫుడ్ వాళ్ళు కానీ ఎవ్వరు ఫస్ట్ దాకా రాడు. సో అన్నీ ఆడే అమ్ముకొని అట్టే వెళ్తారనమాట. సో ఇప్పుడు వాటర్ బాటిల్ కావాలి అండ్ ఫుడ్ తినడానికి ఏమన్నా ఫుడ్ తీసుకుందాం అంటే ఎవ్వరు రావట్లే. ఇంకా నెక్స్ట్ శ్రీకాళహస్తిలో అన్నా ట్రై చేయాలి. సో దీని తర్వాత మనకు ఉండే స్టాప్స్ వచ్చేసి శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ అండ్ ఆ తర్వాత రాజమండ్రి, ఇంకా చాలా స్టేషన్స్ ఉన్నాయి. అట్ లాస్ట్ విశాఖపట్నంకి అయితే చేరుకుంటాం అనమాట. చూడండి ప్లాట్ఫామ్ కానుకొని వెళ్తున్నాం. పక్కనే అనమాట ప్లాట్ఫామ్ అయితే. సో ప్లాట్ఫామ్ లెవెల్లో కూర్చొని ఉన్నాం. ఇంకా ప్లాట్ఫామ్ కన్నా కిందకే కూర్చొని ఉన్నాం. మన హైట్కి ప్లాట్ఫామ్ ఉంది. సో మనం వచ్చేసి ఇప్పుడు గూడూరు జంక్షన్లో అయితే ఆగాము. వీళ్ళు ఎంత తెలివిగా ఏం చేశారంటే మామూలుగా స్లీపర్ అయితే 72 మంది పడతారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి డబల్ డెక్కర్ అవడం వల్ల ఈచ్ బోగిలో 120 మంది పడతారు. సో దానివల్ల ఎక్కువ మంది ట్రావెల్ చేయొచ్చని అయితే సిట్టింగ్ ఇచ్చారనమాట. ఎక్కువసేపు కూర్చోలేకున్నాము, బట్ పర్లేదు ట్రై చేయాలనుకున్నాం కాబట్టి ట్రై చేస్తున్నాం అనమాట ఈ ట్రైన్ అయితే మనం. సో మ్యాక్సిమం నేనైతే పడుకుంటాను, ఎందుకంటే టైము 11:30 అవుతుంది, ట్రైన్ అయితే హాఫ్ అన్ అవర్ లేట్గా నడుస్తుంది. సో ఇంకా నాకైతే ఓపిక లేదు, అలసిపోయాను అనమాట ఫుల్గా. సో నేనైతే వెళ్ళి పడుకుంటాను. ఇంకా రేపు మార్నింగ్ ఏ టైంకి మెలకు వస్తే ఆ టైంకి లేచి మీకు అక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తా. చలో స్లీపింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాను. పొద్దున్నే బ్యూటిఫుల్ గోదావరి రివర్ వ్యూ అయితే చూడొచ్చు. సో ఎగ్జాక్ట్లీ రాజమండ్రిలో అయితే ఉన్నాం అనమాట. రాజమండ్రికి ఎంటర్ అవుతున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 7 అయితే అవుతుంది. ఎంత బాగుందో రివర్, నాకు ఎందుకో తెలియదు కానీ గోదావరి నది చూస్తుంటే చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది మనసులో. సో ఇటుపక్క అయితే చూడొచ్చు, ఇంకో డిఫరెంట్ అనమాట, కంప్లీట్ డిఫరెంట్ వ్యూ. సో అక్కడ మనకు కనిపించేది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనుకుంటా. అవును, అక్కడ ఈ బ్రిడ్జ్ కాదు, దాని అవతల ఇంకోటి ఉంది కదా, అది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. ఏమి వినిపిస్తుందో ఏమో మీకు ఈ గోలకి, నాకైతే అర్థం కావట్లే. సో సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో మనకి ఫస్ట్ గోదావరి నది దాటంగానే వచ్చే స్టేషన్ వచ్చేసి గోదావరి స్టేషన్. సో ఇక్కడ చూడవచ్చు గోదావరి అని అయితే రాస్తుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి డైరెక్ట్గా రాజమండ్రిలోకి అయితే వెళ్తాం అనుకుంటున్నా, అంతే. నెక్స్ట్ రాజమండ్రి స్టేషన్ అయితే వస్తుంది. వామ్మో, ఈ ట్రైన్లో చాలా కష్టమయ్యా. ఈ ట్రైన్ టైమింగ్స్ అన్నా మారవాలి, డే టైంలన్నా పెట్టాలి, లేదంటే స్లీపర్ కోచ్లన్నా యాడ్ చేయాలి, లేదంటే చాలా కష్టం వస్తుందో. సో నేను నైట్ అంతా కూర్చొనే ఉండడం వల్ల కాళ్ళు అయితే ఫుల్గా లాగేసాయి, కాళ్ళు నొప్పులు అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వడ అయితే తీసుకున్నా. ఈ లోపల ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకి రాజమండ్రి స్టేషన్లో అట్లీస్ట్ ఒక 5 minutes అని ఆగద్దు అనుకున్నా, బట్ 2 minutes ఆగింది అంతేనా. ఎక్కువసేపు అయితే ఏం ఆగల, చాలా తక్కువసేపు అయితే ఆగింది. మినిమం 5 minutes ఆగద్దు అని అయితే అనుకున్నాను, ఎందుకంటే చాలా పెద్ద స్టేషన్ కదా, చాలా ఇంపార్టెంట్ స్టేషన్. సో మొత్తం మనకి రాజమండ్రిలో వచ్చేసి 3 platforms అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి సామర్లకోట జంక్షన్. సో ఎగ్జాక్ట్లీ సామర్లకోట జంక్షన్లో అయితే ఉన్నాము. సో ఈ జంక్షన్ వచ్చేసి మనకి ఒకటి విశాఖపట్నం వైపు వెళ్ళే రూట్ అండ్ ఇంకోటి కాకినాడ వైపు వెళ్ళే రూట్ అయితే కట్ అయింది అనమాట. సో ఆ జంక్షన్ అనమాట ఇది. మొత్తం 3 platforms అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే జస్ట్ 2 minutes అనమాట స్టాప్. ఇది నాకు తెలిసి ఇది తిరుపతి నుంచి అన్ని స్టేషన్స్లో 2 minutes స్టాప్ లాగా ఉంది ట్రైన్కి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టాను కదా, అదైతే తినేసా 7:30కే తినేసా అనమాట. నాకు తెలిసి 7:30 की నేను బ్రేక్ఫాస్ట్ తిని 1 ఇయర్ పైన అవుతుంది ఈ రోజే అన్నమాట తింటాం ఇంత త్వరగా ఇడ్లీ వడ అయితే తిన్నా చాలా అంటే చాలా బాగున్నాయి నాకు నచ్చేది ఏంటంటే విజయవాడ గాని రాజమండ్రి గాని విజయవాడ నుంచి పైన ఈ మన ఏరియాస్ అన్నీ ఉంటాయి కదా ఈ ఏరియాస్ లో అంతా ఫుడ్ మంచిగా పెడతారు ఎక్కడైనా సరే బస్ స్టాండ్స్ లో గాని రైల్వే స్టేషన్స్ లో గాని మంచిగా ఉంటది ఫుడ్ బేసిక్ అయితే బేసిక్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు నాకు అదైతే చాలా నచ్చుద్ది ఈ ఏరియాస్ లో అంతా ఇంకో 3 స్టాప్స్ అయితే పెండింగ్ ఉన్నాయి తుని అనకాపల్లి దువ్వాడ అంతే ఈ 3 స్టాప్స్ వెళ్తే ఇంకా విశాఖపట్నంకి అయితే రీచ్ అయిపోతాం అన్నమాట బండి వచ్చేసి హాఫ్ అన్ అవర్ లేట్ గా అయితే నడుస్తుంది 10:30కి వెళ్ళాలి విశాఖపట్నం నేను అనుకోవడం 11కి వెళ్ళొద్దు అన్నమాట ఏమో త్వరగా లాగినా లాగేయచ్చు చెప్పలేం ప్రెజెంట్ అయితే హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చింది సామర్లకోట జంక్షన్ కి ఈ ట్రైన్ ఏదైనా స్టేషన్లోకి ఎంటర్ అవ్వడం లేటు చాలామంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారనమాట చాలా కొత్తగా చూస్తున్నట్టుంది కదా సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ దువ్వాడ రైల్వే స్టేషన్ అనమాట ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విశాఖపట్నం బండి ఇక్కడికైతే ఆన్ టైంకి వచ్చేసింది హాఫ్ అన్ అవర్ లేట్గా నడిచేది మొత్తం అయితే కవర్ చేసేసాడు సో ఫైనల్లీ రీచ్డ్ విశాఖపట్నం ద సిటీ ఆఫ్ డెస్టినీకి అయితే రీచ్ అయిపోయాము సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైంకి అయితే వచ్చింది 1 minute కూడా లేట్ అవ్వకుండా ఎగ్జాక్ట్లీ 10:30కి అంటే 10:30కి తిప్పేసింది అనమాట అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే కంఫర్ట్ అయితే అంత లేదు కూర్చొని రావాలి లెగ్ రూమ్ కూడా ఎనఫ్ లేదనమాట నా హైట్ 5'10" నాకు లెగ్ రూమ్ అయితే సరిగ్గా ఉంది కరెక్ట్గా సరిపోయింది 6 feet ఉన్న వాళ్ళకైతే లెగ్ రూమ్ కూడా అయితే అంతగా ఉండదు సరిపోదు అనమాట సో దాని ప్రకారం అయితే చూసుకోండి ట్రై చేయొచ్చు ఖచ్చితంగా ఒకసారి అన్నా ఎందుకంటే డబుల్ డెక్కర్ చాలా బాగుంటుంది బట్ కంఫర్ట్ అయితే అంత ఉండదు అనమాట సో అది ఈ వీడియో అయితే ఇప్పుడైతే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి అయితే వెళ్ళి ఆడైతే వెయిట్ చేస్తాను మళ్ళీ ఈవినింగ్ మనకి వేరే ట్రైన్ ఉందన్నమాట దాన్ని క్యాచ్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది సో మొత్తానికి 8th number ప్లాట్ఫామ్ మీద ఏసీ వెయిటింగ్ హాల్ అయితే ఉందన్నమాట 2 hours కి 50 rupees అంటే మనం దగ్గర దగ్గర 10 hours ఉండబోతున్నాము సో నైట్ 10కి కదా మన ట్రైన్ అంటే 9 బయటికి వెళ్తాం అంటే అప్రాక్స్గా 10 hours ఉండబోతున్నాం అంటే రఫ్గా 250 rupees అయితే పడుతుంది మనకి మధ్యాహ్నం సరదాగా బయటికి వెళ్ళేసి వస్తా ఇక్కడ క్లోక్ రూమ్లు అయితే ఉన్నాయి క్లోక్ రూమ్లో లగేజ్ పడేసి లేదా లాకర్ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో లగేజ్ పడేసి బయటికి వెళ్ళి సరదా కట్ట ఏమైనా తినేసి తిరిగేసి వస్తానమాట సో అది ఈ వీడియో అయితే మేము ఎంత నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నైట్ మనం ఒక ట్రైన్ పట్టుకొని ఒక చోటకైతే వెళ్తున్నాము అది నేను మీకైతే బ్లాగ్ చేస్తాను అది సపరేట్ రేపటి బ్లాగ్లో అయితే మీకు వస్తుంది సో ఈ వీడియోని ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్